చూస్తున్నారుగా ఆనందం అంతా. ఎవరో కాదు వీరేంద్ర, ఇక్కడి నుంచి ఒక ఏజెంట్ చేతిలో మోసపోయి ఖతార్లో మోసపోయి అక్కడ ఒక ఎడారిలో దుర్భర జీవితాన్ని గడుపుతూ వచ్చినటువంటి వీరేంద్ర తన సెల్ఫీ వీడియో ద్వారా ఒక పోస్ట్ పెట్టారు. వెంటనే నారా లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారు. అదేవిధంగా వీళ్ళ టీము సుమన్ టీవీకి కూడా అదే వీడియోని పంపించారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు తను ఇక్కడ వచ్చేంతవరకు, ఇండియాకు వచ్చేంతవరకు కూడా మనం అదే స్థాయిలో ఫాలోఅప్ చేస్తున్నాం. అలాగే అక్కడ కష్టాలను కూడా వీరేంద్ర ఏ విధంగా కష్టాలు పడుతున్నారనే విషయాన్ని కూడా వీరేంద్ర చెప్పారు. అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు. సో వారి సోదరి వారి బావగారు అందరు కూడా వచ్చారు. ఒకసారి వీరేంద్రతో మాట్లాడదాం. వీరేంద్ర, మొత్తానికి ఇండియా వచ్చేసారు, అసలు ఎలా అనుకుంటారు వస్తారని ఊహించారా మీరు? అసలు ఊహించుకోలేదు సార్, అసలు ఊహించుకోలేదు సార్. నేను నాకు ఉన్నదల్లో హోప్ ఏంటంటే సార్, మా ఫ్రెండ్స్ సార్, మా ఫ్రెండ్స్, మా అక్క, మా బావగారు, నేను మా పేరెంట్స్తో కూడా మాట్లాడేవాను కాదు సార్. అంటే వాళ్ళతో మాట్లాడితే ఎక్కడ మళ్ళీ వాళ్ళు బాధపడతారో, వాళ్ళని చూసి నేను బాధపడాలి. అంతా మా అక్కతోటి నా ఫ్రెండ్ ప్రమోద్ వెంకి వాళ్ళతోటే చెప్పుకుని ఉంది సార్. బికాస్ చాలామంది ఉన్నారు సార్ ఫ్రెండ్స్, వాళ్ళతోనే చెప్పుకుని ఉంది సార్ ఇలా ఉంటుందిరా అలా ఉంటుందిరా అని. వాళ్ళే ధైర్యం చెప్పేవారు సార్ నాకు. అలాగే దేవునికి ప్రార్థించడం మొత్తం మీద ఎలాగైతే లోకేష్ గారు రియాక్ట్ అవ్వడం నేను అసలు ఊహించలేదు సార్. నేను లోకేష్ గారి అది కూడా పెట్టిన వితిన్ అవర్స్లోనే, ఫ్యూ అవర్స్లోనే రియాక్ట్ అయ్యారు సార్. అది వీడియో వల్ల ఉంది సార్. ఇది మొత్తం వీడియో చేశారు సార్, వీడియో ఫ్రెండ్స్, హైదరాబాద్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ వీళ్ళే చేశారు. ఏం పేరు మీ పేరు? నా నేమ్ ప్రమోద్ సార్. నా నేను సార్ సుమన్ టీవీకి, ఇంకా మా ఫ్రెండ్స్ కొంతమంది టీం ఉంది, రాకీ బాబీస్ అని, ఆర్సీ కల్స్ అని, వాళ్ళు అందరం కలిసి కొంచెం ట్విట్టర్లో పోస్ట్ చేయగానే దానికి మిలాగ్రో మూవీస్ వాళ్ళు వితిన్ ఫాస్ట్లో రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు కూడా రిట్వీట్ చేయడం జరిగింది. సో రిట్వీట్ చేసిన తర్వాత దానికి వితిన్ 45 మినిట్స్లోనే నారా లోకేష్ సార్ చాలా రెస్పాండ్ అయ్యారు సార్. ఇంకా మనకు చాలామంది హెల్ప్ చేశారు సార్, చాలామంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ కోసం ఫోన్ చేశారు. అందరికీ చాలా థ్యాంక్స్ సార్. ఇంకా స్పెషల్ థ్యాంక్స్ గోదావరి క్లిక్స్, నా బీట్స్, ఇన్స్టాగ్రామ్ ఫోటో, ఇన్స్టాగ్రామ్, అంటే ఓకే ఇవన్నీ ఓకే. గవర్నమెంట్ నుంచి రెస్పాండ్ అవ్వడం వల్లే ఇదంతా జరిగింది, గవర్నమెంట్ వల్లే ఇదంతా కూడా నడిచింది, ఇదంతా కూడా నారా లోకేష్ గారి వల్లే నడిచింది అని అనుకుంటున్నారా? అవును సార్, మొత్తం నారా లోకేష్ గారి వల్లే సార్. గవర్నమెంట్ వల్లే మా ఫ్రెండ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చారు సార్. సో ఇంత తొందర ఫాస్ట్గా కొన్ని డేస్లో వ్యవధిలోనే వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మాకైతే వీడియో పెట్టాం కానీ హోప్స్ అయితే లేవు. నారా లోకేష్ గారు ట్వీట్ చేసిన తర్వాత కొంచెం ధైర్యంగా ఉన్నాం. అయినా సరే భయపడుతున్నాం, వస్తాడా లేదా, పని జరుగుతుందా లేదా, అక్కడ బాబా ఏమో పాస్పోర్ట్ ఏమని అంటున్నాడు. సో గవర్నమెంట్ అయితే చాలా హెల్ప్ చేసింది సార్, చాలా మర్చిపోలేము సార్ అసలు హెల్ప్ని. మీరు ఎక్స్పెక్ట్ చేశారమ్మా మీ ఫ్రెండ్ వస్తారని? లేదండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కలిసి చదువుకున్నారా? కలిసి విఎఫ్ఎక్స్ టీమ్ అన్నట్టు మేము కలిసి. అసలు వస్తాడని అనుకోలేదు. ఎగ్జాక్ట్ సేమ్ టైంకి ద గోడ్ లైఫ్ అనే మూవీ రిలీజ్ అయిపోయింది. సో ఆ మూవీ చూసి మేము ఎక్కువ ఎమోషనల్ అయిపోయాం. మావాడు కూడా రాడు అయిపోయింది, ఇక మావాడు మాకు కలవడం అని చెప్పి మాట్లాడుకున్నాం. సో సుమన్ టీవీ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు, వాళ్ళు కూడా చాలా ప్రెజర్ పెట్టారు అక్కడ ఉన్న వాళ్ళకి. సో థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీకి థ్యాంక్స్, తర్వాత నారా లోకేష్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. మేము అసలు రెస్పాండ్ అయితే నేను అనుకోలేదు ఇంత తొందర తీసుకొస్తాడు మావాడు అని చెప్పి మేము అనుకోలేదు. నిజంగా మావాడికి సెకండ్ లైఫ్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్. సెకండ్ లైఫ్ అంటారా ఇది? అవునండి, సెకండ్ లైఫ్. అంటే గోట్ లైఫ్ అనేది ఆల్రెడీ మన పృథ్వీరాజ్ తీసిన ఒక మూవీ చాలా పెద్ద హిట్ అయింది. సేమ్ ఎగ్జాక్ట్గా ఆ మూవీలో స్టోరీ వీరేంద్ర స్టోరీ అనుకోవచ్చా? అవునండి, ఎగ్జాక్ట్ అనుకోవచ్చు అండి. సేమ్ యాస్టీ స్టోరీ అండి. అవునండి. ఓకే, అంటే ఆ మూవీ చూసాక ఇంకా భయపడ్డారు? అవును, చాలా టెన్షన్ అయిపోయింది మాకు. అంటే మామూలు పరిస్థితి సేమ్ అట్లా, అంటే మనకి తెలియదు కదా అక్కడ ఏం జరుగుతుందని చెప్పి. ఫోన్లో కూడా మామూలు కాంట్రాక్ట్లు ఉండట్లేదు. సో ఆ మూవీ చూసి మామూలు పరిస్థితి కూడా ఇలా ఉందని చెప్పి మేము చాలా టెన్షన్ తీసుకున్నాం. మాకు ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు కూడా గడిపాము మేము. అంటే చాలా హయ్యర్ అఫీషియల్స్ కూడా చాలా కాంటాక్ట్ అయినాం, కానీ తొందరగా రెస్పాన్స్ అయింది మాత్రం నారా లోకేష్ టీమ్, సోషల్ మీడియా వింగ్, సుమన్ డి వాళ్ళు చాలా రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ. రైట్ అండి, మొత్తానికి మీ ఫ్రెండ్ మీ దగ్గరకు వచ్చేసారు, మళ్ళీ మీ ఫ్రెండ్తో హ్యాపీగా గడపచ్చు. సో మీ ఫ్రెండ్కి ఒక మంచి ఫ్యూచర్ ఉంటుందని మేమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రైట్, మీరు వెంటనే రెస్పాండ్ ఇలా మీడియాని వాడుకోవడం, దాన్ని నారా లోకేష్ గారికి ట్యాగ్ చేయడం, సో దానివల్ల ఆయన వెంటనే తిరిగి రావడం అనేది నిజంగా గ్రేట్. నువ్వు లోకేష్ గారికి ఈ వీడియోను పంపాలి అనే ఉద్దేశంతో మీ ఫ్రెండ్కి పంపావా, లేదంటే ఇలా లోకేష్ గారు వెంటనే రెస్పాండ్ అవుతారని మీ ఫ్రెండ్స్ రియాక్ట్ అయి పెట్టారా? అంటే ఇక్కడ ఉన్న నా బాధలు ఎలా చెప్పుకోవాలో ఏంటో నాకు అర్థం కాలేదు సార్. ఒరే ఒకసారి నువ్వు వీడియో తీసి పెట్టరా అన్నారు సార్. నన్ను మా అక్క అన్నారు, మా ఫ్రెండ్ వీళ్ళు కూడా అంటే సరే పెడతాను రైతే అని చెప్పి పెట్టాను సార్. నేను పెట్టిన తర్వాత కూడా నాకు వీడియో పెట్టాను కానీ అంత హోప్ లేదు సార్. నాకు ఏదో పెట్టానంటే ఓకే, పెట్టానంటే పెట్టాను అంతే అనుకున్నాను సార్. తర్వాత ఆ వీడియో వల్ల ఇంతలాగా అవుతుందని, నేను ఇలా రెస్క్యూ అవుతానని నేను అసలే ఊహించలేదు సార్. నేను రైట్, అలాగే ఇప్పుడు ఆ లోకేష్ గారికి మీరు వీడియో పంపారు కదా, సో ఆ తర్వాత ఇంకెవరు పంపారు ఆ వీడియోని? ఆ వీడియో సార్ మళ్ళీ నేను సుమన్ టీవీ వాళ్ళకి కూడా పంపారు సార్. సుమన్ టీవీ వాళ్ళకి ఇంకా చాలామందికి పంపారు సార్. సుమన్ టీవీ వాళ్ళు వెంటనే రియాక్ట్ అవి
మా అక్కనే మా బావగారిని పిలిచి స్టూడియోలోకి ఏమైంది ఏంటని మొత్తం అని అడిగి నాకు వీడియో కాల్ కూడా చేశారు సార్. ఎవరు చేశారు వీడియో కాల్? గుర్తుపట్టావా నన్ను? నేనే నీతో మాట్లాడింది స్టూడియోలో నుంచి. అవును, అప్పుడు ఆ తర్వాత నువ్వు మాట్లాడావు కదా, అప్పుడు ఏమన్నా భయం వేసిందా? భయం వేసింది సార్. అప్పుడు మా ఓనర్ చూసాడు సార్ నన్ను. మా ఓనర్ చూసేసిన తర్వాత అప్పుడు మా ఓనర్ చూసిన తర్వాత ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటని ఫోన్ లాగి తీసుకుని చెక్ చేశాడు సార్. ఇలా మా అన్నయ్యతో మాట్లాడుతున్నాను అని చెప్పాను సార్. అప్పుడు మిమ్మల్ని కూడా చూస్తారు సార్ వీడియోలో చూసి, అంటే ఇక్కడే తెలియదు కదా సార్ వాళ్ళకి. సో అందువల్ల నేను కొంచెం సేవ్ అయ్యాను సార్ లేదంటే కనుక కొంచెం సీరియస్గా ఉంది సార్ నాకు అక్కడ. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు ఇప్పటికి 15 రోజులు అవుతుంది, వెంటనే లోకేష్ గారి టీం అక్కడికి రావడం జరిగింది. పోస్ట్ చేసిన వెంటనే అన్ని క్షణాల్లో జరిగిపోయాయి? క్షణాలు అంటే రోజుల్లో జరిగినాయి సార్. రోజుల్లో జరిగినాయి అంటే ఒక నేను వీడియో పెట్టిన ఒక రోజులోనే లోకేష్ గారు రియాక్ట్ అయ్యారు సార్. లోకేష్ గారు రియాక్ట్ అయిన రోజు 2 రోజుల తర్వాత నన్ను టీం అనేది అప్రోచ్ అయ్యింది సార్. అప్రోచ్ అయిన తర్వాత రోజు తర్వాత 2 రోజుల తర్వాత నా టీం మళ్ళీ నా దగ్గరకు వచ్చింది సార్. డిజర్ట్లోకి వచ్చింది సార్ డైరెక్ట్. వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చిన 2 రోజులకి నేను రెస్క్యూ అయ్యాను సార్. వచ్చి వాళ్ళు ఏం మాట్లాడారు మీతో? వచ్చి నాతో ఏం మాట్లాడలేదు సార్. అంటే బాబాతో మాట్లాడదామని మా ఓనర్తో మాట్లాడదామని వచ్చారు సార్. కానీ ఆ టైంలో మా ఓనర్ లేట్ సార్. అక్కడ మా ఓనర్ లేకపోతే వచ్చి చాలాసేపు ఉన్నారు సార్. ఒక పూట అక్కడే ఉన్నారు సార్, డిజర్ట్లోనే నాతో పాటు ఉన్నారు సార్. ధైర్యం చెప్పారు సార్ వాళ్ళు కూడా. నేను తీసుకుని వెళ్ళిపోతాం, కంగారు పడకు, నువ్వు భయపడకు, నువ్వు నేను తీసుకుని వెళ్ళిపోతామని చెప్పారు సార్. ఇలా ఉంది 10 రోజులు 15 రోజులు 48 డిగ్రీల ఎండలో ఉన్నావు, ఎడారిలో ఉన్నావు, చుట్టూ మనుషులు లేరు. ఇప్పుడు ఇండియాకి వచ్చావు, హైదరాబాద్కి వచ్చావు, కాసేపట్లో మీ ఇంటికి వెళ్ళబోతున్నావు. ఎలా ఉంది సార్? చాలా ఆనందంగా ఉంది సార్. నేను అసలు ఉంచుకోలేదు సార్. అక్కడ 48 కాదు సార్, 48 కాదు సార్. మార్నింగ్ 8 అయితేనే అక్కడ 47, 46 అలా ఉంటుంది సార్. ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అయితే 56, 57, 58, 60 కూడా ఉంటుంది సార్. అబౌ 56 ఉంటుంది సార్. అంత ఎండలో సార్ మాకు ఒక సరైన ఫ్యాన్ ఉండేది కాదు, సరైన పడుకోవడానికి బెడ్ ఉండేది కాదు, సరైన ఫుడ్ ఉండేది కాదు, సరైన వాటర్ ఉండేది కాదు. కనీసం బ్రష్ చేసుకోవడానికి కూడా వాటర్ ఉండేది కాదు సార్. అక్కడ బ్రష్ చేసుకోవడానికి కూడా వాటర్ ఉండేది కాదు సార్. బ్రష్ చేసుకోవడానికి వాటర్ ఉండేది కాదు. ఇంకా స్నానం ఏం చేస్తాం సార్? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇక్కడికి వస్తావని. అన్ని కష్టాలు పడుతూ కనీసం తాగడానికి నీళ్లు సరిగా వాడుకోవడానికి కూడా నీళ్ళు లేని సిచ్యువేషన్లో ఉన్నావు నువ్వు. ఇన్ని రోజుల వ్యవధిలోనే వస్తావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదా? అసలే చేయలేదు సార్. నాకు వెనకాల ఉన్న బ్యాకప్ నాకు ధైర్యం చెప్పారు సార్. మా అక్క కానీ, మా ఫ్రెండ్స్ కానీ, మా బావగారు కానీ, మా మామయ్య కానీ, చాలామంది ఇలా చాలామంది ఉన్నారు సార్. చాలా ధైర్యం చెప్పారు సార్. మా తమ్ముడు కానీ, మా మామయ్య, మా చిన్నమ్మలు, మా పిన్నెలు కూడా బయటే ఉంటారు సార్. వాళ్ళు కూడా చాలా బాధపడి కంగారు పడక వెళ్ళిపోతారా, దేవుడు ఉన్నాడు వెళ్ళిపోతారు, లోకేష్ గారు ఇలా చేసే ఇలా రియాక్ట్ అయ్యారు కదా, వెళ్ళిపోతావు కంగారు పడకు, భయపడకు నువ్వు అని చాలామంది చెప్పారు సార్. నేను చాలా లోకేష్ గారి దగ్గర నుంచి ట్వీట్ చేసిన తర్వాత ఒక నమ్మకం కలిగింది. కలిగింది సార్. లోకేష్ గారి దగ్గర నుంచి ట్వీట్ వచ్చిన తర్వాత చాలా నమ్మకం కలిగింది సార్. నమ్మకం కలిగిన తర్వాత వాళ్ళ టీం నాకు ఫోన్ చేయడం వల్ల ఇంకా మొత్తం 100% షూర్ అయింది సార్. ఓకే, నేను సేవ్ అవుతాను ఎలాగైనా అని అనిపించింది సార్. రాధాకృష్ణ గారు, మీరు చెప్పండి అమ్మా, మీ తమ్ముడు వచ్చేసాడు, అరవై టెన్షన్లో పడ్డారు, దాదాపు ఏడుపు వచ్చేసింది, భయపడిపోయారు, దాదాపు 2 రోజుల పాటు ఏం జరుగుతుంది అనుకున్నారు, ఇప్పుడు ఎలా ఉంది? చాలా హ్యాపీ సార్. మా తమ్ముడు మా దగ్గరికి తిరిగి వచ్చాడంటే చాలా హ్యాపీ. లోకేష్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకున్నాను సార్. మా తరపుని, మా కుటుంబం తరపుని చాలా థ్యాంక్ యూ చెప్పుకున్నాను సార్. అలాగే సుమన్ టీవీ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ చెప్పుకున్నాను సార్, ఆ రోజు మమ్మల్ని పిలిచి ఇలా ఇంటర్వ్యూ చేయటం. ఇప్పుడు ఈ వీడు రావడం చాలా చెప్పలేని ఆనందం సార్. వీడు అనేవాడు సార్, నాతోటి మెసేజ్లు నాకే పెట్టేవాడు సార్. ఇంటికి కూడా చెప్పకక్క అనేసి మెసేజ్ పెట్టేవా, అక్క నేను వస్తానా, నేను తిరిగి వస్తాను అక్క, మిమ్మల్ని అందరినీ చూస్తాను అంటావా అక్క అనేసి మెసేజ్ పెడితే ఆ మెసేజ్లని నాకు ఏడుపు వస్తే నేను అలాగే ధైర్యం తెచ్చుకున్నారే, ఏం కాదురా, ధైర్యంగా ఉండు, ఏం కాదు, భయపడకు, నువ్వు మా దగ్గరకు వచ్చేస్తావు అనేసి అలాగే చాలా ధైర్యం చెప్పేవాడిని. కానీ చాలా హ్యాపీ సార్. టెన్షన్ పడ్డారా, ఎలా అసలు వస్తాడో రాడో అన్న టెన్షన్ ఏమన్నా అనుభవించారా? అవును సార్, చాలా టెన్షన్ పడ్డాను సార్. అంటే ఆ రోజు బాబా చూస్ అయ్యారు కదా సార్, వీడియో కాల్ చేసినప్పుడు ఆ రోజు నాకు ఇంకా హార్ట్ గుండు చాలా ఫాస్ట్గా కొట్టుకుంది సార్. నేను ఆ రోజు కూడా నేను ఏమీ మాట్లాడలేకపోయాను సార్ ఇంక మీ దగ్గర. కానీ వాళ్ళ పెట్టి మా అనే మాటలకి అక్క ఎలాగంటున్నారు, అక్క నేను వస్తాను, ఏం కదరా వస్తావు, వాళ్ళు అలాగే అంటారు, నువ్వు ఎవరి మాటలు ఏం పట్టించుకోకు, ఓన్లీ ధైర్యంగా ఉండు, నేను ఇంటికి వెళ్తానన్న కాన్ఫిడెన్స్ తోటే ఉండు అని అలాగే ధైర్యం చెప్పేదాన్ని సార్. ఇందర మా చిన్నమ్మ, మా బాబాయ్ కూడా నేనేం చెప్పలేదు సార్. అంటే వాళ్ళకి బీపీలు అయ్యి ఉన్నాయి, టెన్షన్ పడతారు అనేసి నేను వాళ్ళకి ఇంకా నేనేం చెప్పలేదు సార్. వీరేంద్ర వాళ్ళ అమ్మ సార్.
ఏం చెప్పలేదు సార్. సో మీరే ఫస్ట్ నుంచి ధైర్యం చెప్తూ వచ్చింది మీ అక్కయ్య మీకు? అక్క అవును సార్, ఫస్ట్ నుంచి నేను ఇలాగా ఎడారిలో పడ్డాక అని ఫస్ట్ చెప్పింది కూడా మా అక్కకే సార్. మా అక్కే ఫస్ట్ నుంచి మొత్తం అంతా నాకు ధైర్యం చెప్పింది సార్. నేను అక్కడ ఇన్నాళ్ళు నేను అంత అలా ధైర్యంగా ఉన్నానంటే మా అక్కే సార్ కారణం. మా అక్క ఫ్రెండ్స్, సోదరి తనకి సపోర్ట్గా నిలిచింది, ఫ్రెండ్స్ కూడా సపోర్ట్గా నిలిచారు. తను పడుతున్న కష్టాలని సోషల్ మీడియా ద్వారా, వీడియో ద్వారా పోస్ట్ చేశారు. వెంటనే నారా లోకేష్ గారు రియాక్ట్ అయ్యారు. నారా లోకేష్ గారు రియాక్ట్ అయ్యి ఒక భరోసా ఇచ్చిన తర్వాత కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే అక్కడికి నారా లోకేష్ గారి తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ టీం అక్కడికి వెళ్ళింది. ఏం పర్లేదు, మీరేం భయపడవద్దు, తీసుకువస్తాం మిమ్మల్ని సేఫ్గా అని చెప్పారు. మనం కూడా ఫాలోఅప్ చేస్తాం, ఎప్పటికప్పుడు కూడా ఫాలోఅప్ చేస్తాం. అలాగే రోజుల వ్యవధిలో కూడా మనం సుమన్ టీవీలో వరుస కథనాలు ఇస్తూనే ఉన్నాం. సో మొత్తానికి వీరేంద్ర వచ్చేసారు ఇండియాకి, మరి కాసేపట్లో ఇంటికి చేరుకోబోతున్నారు. సో మొత్తం మీద అయితే మాత్రం ఎన్నో టెన్షన్లు పడినటువంటి వీరేంద్ర నారా లోకేష్ గారి చొరవ వల్ల, ఆ తెలుగుదేశం ప్రభుత్వం వల్ల ఇక్కడికి రాగలిగారు. సో నిజంగా వెల్కమ్ టు ఇండియా వీరేంద్ర. సో మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను, మా సుమన్ టీవీ కోరుకుంటుంది. రైట్.